ఫ్రెండ్స్, ఈరోజు చాప తీసుకొచ్చారండి మా ఆయన. అదిగోండి, చాప క్లీన్ చేస్తున్నారు ఆయనే. నాకు కొంచెం చేయటం రాదని ఆయన క్లీన్ చేస్తున్నారండి చాప. చూడండి ఫ్రెండ్స్, కిలో ఉంటుందండి ఇది ఫిష్, 200 అంట. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిందండి. ఇదిగోండి నీట్గా కట్ చేసేసి క్లీన్ చేసేసారండి. ఇప్పుడు కటింగ్ ఉంటుంది, కట్ చేస్తారు మొక్కలు. ముక్కలు కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే అండి, ఇదిగోండి క్లీన్ చేస్తారండి. ముక్కలు కోసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఉప్పును, మీ సువాసన రాకుండా నేను నిమ్మకాయ పత్తి పిండుతానండి. నిమ్మకాయ వేసుకుని మీరు కావాలంటే పెరుగు వేసుకోవచ్చు. నిమ్మకాయ వేసుకుంటే మీ సువాసన రాదండి. అందుకని మంచిగా కడిగేసుకున్నాను. ఇలా తీసుకొని నిమ్మకాయ వేసుకుంటే నీసు వాసన రాదండి చాప ముక్క. కర్రీ వండినప్పుడు కూడా మనం అందుకని నిమ్మకాయ వేసాం ఫ్రెండ్స్. ఓకే అండి, ఇదిగోండి నిమ్మకాయ ఉప్పు వేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. కర్రీ ప్రిపేర్ చేయాలండి. ఓకే ఫ్రెండ్స్, చేపల కూర ప్రిపరేషన్ చూద్దామండి. ఇంకోండి చేప ముక్కలు తీసుకున్నాము. దీంట్లోకి మనం ఒక నిమ్మకాయ సజ్జంత చింతపండు నానబెట్టానండి. ఇంకోండి టమాటాని ఉల్లిపాయని మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. టమాటా అయితే చేతితో నలుపుకున్నానండి, ఉల్లిపాయ అయితే పేస్ట్ పట్టానండి. ఇప్పుడు దీంట్లో కలిపేద్దాం ఫ్రెండ్స్ మొత్తం. నేను కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు కారం అండి. కారం కొంచెం ఎక్కువగా పడతాయి ఫ్రెండ్స్. ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు నూనె. నూనె కూడా ఎక్కువ పడుతుందండి చేపల కూర కదా ఫ్రెండ్స్. మొత్తం కలిపేసుకుందామండి ఇది. మంచిగా చేప ముక్కలు పెట్టే వరకు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం పట్టేసి కలుపుకుందామండి మంచిగానే. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చేపల కర్ర చాలా బాగుంటుందండి చేపల పులుసు. ఓకే అండి, ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ మీద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి కొంచెం నేను సిమ్లీలో పెట్టానండి. అంటే కొంచెం పచ్చివాసన అది పోవాలని ఉల్లిపాయ పేస్ట్ అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్, అందువల్ల. అయితే ఇప్పుడు దీంట్లో మనం చింతపండు, ఇంకోండి చింతపండు వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందామండి, కొంచెం మామూలు నీళ్ళు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్లో నేను పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేయలేదు కదండి, ఇప్పుడు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లోను. ఓకే అండి, ఇది బాగా ఉడకాలి ఫ్రెండ్. మూత పెట్టేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చేపల కూర అయితే ఉడుకుతుందండి. దీంట్లో ఫస్ట్ నేను ఉప్పు వేయలేదు కదా ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, అందుకని వెల్లుల్లి పొయ్యిని జీలకర్ర అని పచ్చాపిచ్చగా చేసుకున్నానండి. ఇలాగైతేనే బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ అండి. ఇంకొక 10 మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి కర్రీ. ఓకే అండి, ఫైనలీ చేపల కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. వేరే బౌల్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే. చూసారా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్,
చేపల పులుసు అయితే అయిపోయిందండి కర్రీ. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వండుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.